ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. ఇవాళ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం? స్టార్ట్ చేసేద్దాం. అయితే మనం మన రెసిపీని స్టార్ట్ చేయడానికన్నా ముందు మన రెసిపీలో వాడబోయే మెంతికూర తోటని మేమే పెంచామండి మా చిన్ని మిద్దె తోట పైన. మరి ఎలా పెంచాము, ఇంత చిక్కగా చక్కగా ఎలా వచ్చిందనేది మీకు నెక్స్ట్ వీడియో అనేది పెడతాము, తప్పకుండా చూడండి కావాలనుకున్న వాళ్ళు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్ళి కూరగాయలు కొనలేము, కొనే సాహసం కూడా చేయలేము. అలాంటప్పుడు ఇలాంటి చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి బేబీ ప్లాంట్స్ని ఇంట్లో చకాచకా పెంచేసి మంచి మంచి ఇమ్యూనిటీతో మనం వాటిల్ని వండేసుకొని తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలా పెంచాము, దీన్ని ఇంత చక్కగా ఎలా వచ్చిందనేది తప్పకుండా నెక్స్ట్ పెట్టబోయే వీడియో అనేది మీరు చూసేసేయండి. మరి ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పేరేంటి అంటే మెంతికూర పెసరపప్పు టమోటా కర్రీ. మరి దీనికి కావలసిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది మనం చూడడానికన్నా ముందు ఈ మెంతికూర తోట అనేది ఎలా పెంచామో ఫాస్ట్గా చూసేసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. అరే రే, ఒక్క నిమిషం ఆగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మీకు రేపు పెట్టబోయే మెంతికూర తోట వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో అలా అలా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఫటాఫట్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్, ఇది ముందాలు బాగా వేయించి కడిగాను. ముందాలు అంటే పెసరపప్పు తెలుసు కదా, కొంతమంది పెసరపప్పు అంటే అర్థమవుతుంది, కొంతమందికి ముందాలు అంటే అర్థమవుతుంది. బాగా వేయించాను, వేయించి బాగా కడిగేశాను, తగిన నీళ్ళు పోసాను. తర్వాత వచ్చి ఇవి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలాగే దీంట్లో వేసుకొని కలిగేసుకొని టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మెంతాకు కదా ఏమన్నా కొంచెం చేసి తెలుస్తుందేమో, టమాటాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని. కానీ పెసరపప్పు మెంతాకు అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంట్లో పెంచింది చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. చూసారు కదా ఇందాక అక్కడ కట్ చేసుకొని వచ్చాము మన గార్డెన్లో నుంచి. దీన్ని ఇప్పుడు నీట్గా కడిగేసుకున్నాం. ఇలా కడుపు మట్టి లేకుండా నీట్గానే తీసుకొచ్చేస్తాం అక్కడ నుంచి. అయినా కానీ కడుక్కోవాలి కదా, అందుకే కడుగుతున్నాను. మన ఇంట్లో పెంచుకొని మనం తయారు చేసుకుంటే అసలు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని రోజులు చాలామంది వీడియోస్ నేను చూశాను, వాళ్ళు సంతోషము నేను చూస్తూ ఉంటే నేనే అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. నిజంగా వాళ్ళని హ్యాపీనెస్లో నేను పాల్పంచుకునేదాన్ని. ఈ ఫస్ట్ టైం దాన్ని నేను కూడా అనుభవిస్తున్నాను. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నీట్గా కడిగేసుకున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అంగళ్ళల్లో తెచ్చి చేసుకుంటుంటాము, కానీ మనం చేసి తయారు మనమే పెంచి చేసుకున్నానంటే ఆ సంతోషం ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం నేను అనుభవిస్తున్నాను. ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు వేసి కుక్కర్ ఆన్ చేసేస్తాను. కొద్దిగా పసుపు వేసి ఒక మూత పెట్టేస్తాను, అది ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత మనం దీన్ని ఉత్తరం చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంత కావాలో అంత పసుపు వేసాను. దీన్ని ఇప్పుడే నేనేమి
కింద పప్పు ఉడకాలి కదా, మళ్ళీ కొంచెం ఉడికి నాకు కూడా చూపిస్తాను. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఉడికిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం వేసాం కదా మెంతికూర పెసరపప్పు కుక్కర్లో, ఇంకా ఉడకాలి. ఇప్పుడు పొంగు వచ్చింది, దీన్ని పొంగు రాకుండా అంత కింద పోకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని కలపెట్టేసి మూత పెట్టేస్తాం అనుకోండి పొంగు రాదు. మామూలు విజిల్ వచ్చే కుక్కర్లు అయితే మనం ఒకేసారి పెట్టేస్తాము, తొందరగా విజిల్ వస్తుంది అయిపోతుంది. ఇది రైస్ కుక్కర్ కదా అందుకోసం అనమాట. కొంచెం ఆయిల్ వేసేస్తే పొంగకుండా ఉంటుంది. ఇంక మనం దీన్ని కొంతసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్, మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. ఫ్రెండ్స్ ఇది ఉడికిపోయింది, ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వేస్తున్నాను. మేము కొంచెం పులుపు కావాలి ఎక్కువ తింటాము, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి చేసుకోవచ్చు. ఇంకొంతసేపు ఉడక పట్టేస్తే బాగా ఉడికిపోతుంది. మన పప్పు బాగా ఉడికిపోయింది, ఇంకా దీన్ని ఎండిపేసి తిరుగుమారు చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసాం కదా బాగా ఉడికిపోయింది. ఇంక మొత్తం కొంత ఎనిపేసి తరుగుమారు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సట్ల అయితే వెనుక్కోవడానికి బాగుంటుంది, చాలా బాగా ఎనిపోవచ్చు. ఇది కుక్కర్ కదా కొంచెం కష్టం, అందుకే మీకు మళ్ళీ వెనిపించిన తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను. ఆకుకూరపప్పు బాగా ఎనిపేశాను, బాగా వచ్చింది చూడండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు బ్యాంగిల్ పెట్టి మనం తిరుగుమారు చేసుకుందాం. బ్యాంగిల్ పెట్టి వేడి చేశాను. నూనె వేయడం అనగానే ఆవాలు చిక్కపక్కన అనిపించి ఇప్పుడు ఎరగట్లు దీంతో మెంతులేయాల్సిన అవసరం లేదు. ఆవాల్లో ఎలాగూ జీలకర్ర అవన్నీ మిక్స్డ్ వేసుకుంటాం కదా మనం, ఇట్లాగా అవి వేసుకుంటే చాలు. జీలకర్ర కూడా మిక్స్ ఉంటుంది, కానీ ఇది మెంతుకూర కాబట్టి మెంతులు మాత్రం వేయలేదు. బాగా వేగితే వేసేస్తున్నాం.
చూసారు కదా ఎర్రగడ్డలు బాగా వేగుతున్నాయి, మంతరమాట రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పప్పు వేసుకుంటాం. ఇలా కలిపేసి కొద్దిగా వేడి చేసుకుంటే చాలు, ఇదేమి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేడైతే చాలు. చాలా చాలా బాగుంటుంది ఇది.